ఏపీలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోంది. ఇప్పటికే కొంతమంది నేతలు తట్టాబుట్టా సర్దేసుకుని వేరే పార్టీలోకి జంప్ అవుతున్నారు. అటు కేంద్రం నుంచి కూడా సహకారం అందడం అనుమానంగానే ఉంది. ఈ క్రమంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని రాజ్యసభలో ఇరుకున పెట్టి పనులు చేయించుకోవాలనుకున్న వైసీపీ అధినేత జగన్ కు గట్టి షాకే తగిలింది. ఇన్నాళ్ళు రాజ్యసభలో సభ్యుల్ని ముందు పెట్టి కేంద్రంలో లాలూచీ పడ్డ జగన్ కు ఇకపై ఆ ఛాన్స్ ఉండదనే టాక్ వినిపిస్తోంది. ఎందుకంటే రాజ్యసభలో ఎన్డీఏ బలం పెరిగింది, మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది. దీంతో ఇకపై ఎన్డీఏ ప్రభుత్వానికి జగన్ అవసరం ఏమాత్రం లేదని అర్థమవుతోంది. దీంతో ఇక నుంచి జగన్ కు ప్రాబ్లం స్టార్ట్ అయినట్లే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం. మరి దీన్ని జగన్ ఎలా ఎదుర్కొనున్నారు? రాజకీయాల్లో మొహమాటాలు ఉండవు, అలా ఉంటేనే కథ ముందుకు సాగుతుంది. బంధాలు అనుబంధాలు అన్నవి బొత్తిగా తెలియని రంగమది. అవసరమంటే అందలమెక్కిస్తారు, అదే తీరిపోతే పాతాళానికి తొక్కేస్తారు. ఇప్పుడు వైసీపీ విషయంలో బీజేపీకి మొహమాటాలు అన్నవి అస్సలు లేనేలేవని అంటున్నారు. దానికి కారణం రాజ్యసభలో బీజేపీ మ్యాజిక్ ఫిగర్ని దాటేసింది. తాజాగా జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో మొత్తం 12 సీట్లకు గాను బీజేపీకి చెందినవారు ఆ పార్టీ మిత్రపక్షాలకు చెందినవారే ఏకంగా 11 సీట్లను కైవసం చేసుకోనున్నారు. దీంతో రాజ్యసభలో ప్రస్తుతానికి ఉన్న 237 సంఖ్యాబలంలో సగం కంటే ఒకటి ఎక్కువ అయిన మ్యాజిక్ ఫిగర్ 119ని బీజేపీ దాటేసినట్లే అయ్యింది. బీజేపీ దాని మిత్రపక్షాలకు కలిపి 121 సీట్లు పెద్దల సభలో ఉన్నాయి. ఇందులో బీజేపీ వాటా కింద 96 మంది ఎంపీలు ఉన్నారు. బీజేపీ మిత్రపక్షాలకు మరో 25 మంది ఎంపీలు ఉన్నారు. ఇంతేకాదు, వచ్చే నెలలో ఎన్నికలు జరగబోతున్న కశ్మీర్తో పాటు నామినేటెడ్ సీట్లు కలిపితే మరో 8 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా దాదాపు బీజేపీకే దక్కుతాయని లెక్కలు వేస్తున్నారు. పైన చెప్పిన విధంగా చూస్తే రాజ్యసభలో ఎన్డీఏ బలం 129 అవుతుంది. దాంతో ఫుల్ మెజారిటీ సాధించినట్లే అని అంటున్నారు. ఇకపై 11 మంది వైసీపీ ఎంపీలు అవసరం లేదని కూడా అంటున్నారు. ఇక రాజ్యసభలో వివిధ పార్టీల బలాబలాలు చూస్తే ఎన్డీఏకి 121, కాంగ్రెస్కి 27, టీఎంసీకి 13, ఆప్కి 10, డిఎంకేకి 10, ఆర్జేడీకి 5 ఎంపీ బలం ఉంది. అంటే ఇండియా కూటమికి 88 మంది మాత్రమే ఉన్నారు. వైసీపీకి 11 మంది ఉంటే బీజేడీకి 9 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఇలా రాజ్యసభలో నంబర్ గేమ్ పూర్తిగా కమలం పార్టీకి అనుకూలంగా ఉంది. దీంతో వైసీపీని ఫ్యూచర్లో ఇంకా దూరం పెట్టేందుకు అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలో టీడీపీ, జనసేన ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో వారి అభిప్రాయాలకు భిన్నంగా బీజేపీ అస్సలు నడుచుకోదని విశ్లేషకుల అభిప్రాయం. పైగా రిస్క్ చేసి మరీ వైసీపీకి సపోర్ట్ చేయాల్సిన ప్రాణ అవసరాలు కూడా ఏమీ లేవు. సో అసెంబ్లీలో వైసీపీ 11 నెంబర్ ఎలా ఉందో రాజ్యసభలోనూ అలాగే ఉండబోతోంది. బీజేపీతో కలిసి కేంద్రంలో ఏపీలో ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన చంద్రబాబు ఇదే అదనుగా జగన్ ని టార్గెట్ చేస్తారనే గుసగుసలు సైతం వినిపిస్తున్నాయి. అప్పుడు బీజేపీ కూడా ఓ హ్యాండ్ వేసి సహకరిస్తుంది. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ పెద్దల సభపై పెట్టుకున్న ఆశలు కూడా గల్లంతయ్యాయట. ఇక వైసీపీ కూడా బీజేపీతో అంటకాగడం పక్కన పెట్టి పోరాటానికి దిగాలని డిసైడ్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఈ మేరకు కేంద్ర చట్టం ద్వారా ఏర్పాటైన వక్ఫ్ బోర్డులో మార్పులు చేయడంతో పాటు వక్ఫ్ ఆస్తులు యాజమాన్య హక్కులు తేల్చే లక్ష్యంతో ఎన్డీఏ సర్కార్ లోక్సభలో ప్రవేశపెట్టిన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు ఆదిలోనే చుక్కెదురైంది. ఈ బిల్లును విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో చేసేది లేక జాయింట్ పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు పంపింది. అయితే ఈ బిల్లును వ్యతిరేకించిన విపక్షాల్లో వైసీపీ కూడా ఉంది. ముస్లిం పెద్దలతో భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ వక్ఫ్ బిల్లుపై తమ పార్టీ వైఖరిని స్పష్టం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముస్లిం నాయకులతో సమావేశమైన వైసీపీ అధినేత జగన్ వక్ఫ్ చట్టంతో పాటు ఇతర సమస్యలపై వారితో చర్చించారు. ముస్లిం మైనార్టీల సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రత్యేక దృష్టి పెట్టిందని వారికి జగన్ గుర్తు చేశారు. ముస్లింల సంక్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశామని, ముస్లిం మైనార్టీలకు సంబంధించిన ప్రతి అంశంపై తమ పార్టీ తొలి నుంచి అండగా నిలిచిందని జగన్ తెలిపారు.
మరోవైపు వైసీపీ తప్పకుండా ముస్లింల వెంట నడుస్తుందని, వక్ఫ్ బిల్లుపై వారు ప్రస్తావిస్తున్న అన్ని అంశాలను తమ పార్టీ ఎంపీలు పార్లమెంటులో లేవనెత్తుతారని జగన్ హామీ ఇచ్చారు. పార్లమెంటు సంయుక్త కమిటీలో సభ్యుడిగా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో చొరవ తీసుకుని మీ అన్ని అభ్యంతరాలను పార్లమెంటు దృష్టికి తీసుకువెళ్తారని జగన్ ముస్లిం నేతలకు తెలిపారు. వక్ఫ్ భూముల్లో దాదాపు 70% పైగా కబ్జాలో ఉన్నాయని కొత్తగా ప్రతిపాదించిన వక్ఫ్ చట్టంలో రూపొందించిన నిబంధనల ద్వారా తమ భూములు తమకు దక్కకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారని జగన్తో భేటీలో ముస్లిం నాయకులు తెలిపారు. కొత్త వక్ఫ్ బిల్లును మొత్తం వ్యవస్థను నిర్వీర్యం చేసేలా ఉందన్న వారు ఆ బిల్లును వైసీపీ వ్యతిరేకించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ బిల్లును వైసీపీ వ్యతిరేకించడం వల్లనే కేంద్రం దాన్ని జేపీసీకి పంపిందని గుర్తు చేశారు. ఈ పరిస్థితుల్లో వైసీపీ ముందు ఉన్న ఆప్షన్ ఏంటంటే బీజేపీకి ఎదురు నిలిచి డేరింగ్గా పోరాడమే. అంతేకాదు ఇండియా కూటమి వైపుగా రావడం కూడా బెటరే. వైసీపీ కమలం చుట్టూ పొద్దుతిరుగుడు రాజకీయం చేస్తుందా లేక సంచలన నిర్ణయాలు తీసుకుంటుందా అన్నది చూడాలి.